రెండు రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్లో ఏ వార్తలు లేనట్లు, మరే సమస్యలు లేనట్లు, కేవలం వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇంకా క్రిస్టల్ క్లియర్గా చెప్పాలంటే వైఎస్ అవినాష్ రెడ్డిపైనే ఫోకస్ చేసింది ఎల్లో మీడియా. వైఎస్ అవినాష్ రెడ్డిని సిబిఐ ఇదిగో ఇప్పుడు అరెస్ట్ చేస్తుంది, ఇక్కడ అరెస్ట్ చేస్తుంది, ఎయిర్లిఫ్ట్ చేస్తారంటూ ఎవరికి తోచినట్లుగా వారు కథనాలు ప్రసారం చేస్తూ అంతకు మించిన డిబేట్లు పెడుతున్నటువంటి నేపథ్యంలో మీడియా ట్రయల్ గురించి కొన్ని రోజుల నుంచి మనం చర్చిస్తూనే ఉన్నాం. ఇది ఇప్పుడు పీక్ స్టేజ్కి చేరుకున్న నేపథ్యంలో వైఎస్ అవినాష్ రెడ్డిని ఎందుకు ఎల్లో మీడియా అంతగా వెంటాడి వేటాడుతోంది, దీని వెనకాల ఉన్నటువంటి డార్క్ స్కెచ్ ఏంటి, ఈ టాపిక్ పైన మాట్లాడదాం. మనతో ఉన్నారు సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ గారు. భరద్వాజ గారు నమస్కారం సార్. సార్, చూస్తున్నాం సార్, మనం కొన్ని ఎపిసోడ్లు చూస్తున్నాము, కొన్ని కథనాలు చూస్తున్నాము, అంతకు మించినటువంటి విశ్లేషణలు, హాట్ డిబేట్స్ చూస్తున్నాం సార్. ఒకటే సూటి ప్రశ్న సార్, ఎందుకని వైఎస్ అవినాష్ రెడ్డిని ఎల్లో మీడియా అంతగా టార్గెట్ చేసింది, దాని వ్యూహం ఏంటి సార్? అది ఎల్లో మీడియానా వైట్ మీడియానా ఇంకో మీడియానా అని కాదమ్మా. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే అక్కడ అవినాష్ రెడ్డి గారిని వీళ్ళు సిబిఐ వాళ్ళు ఇన్వెస్టిగేషన్కో దీనికో పిలిచారు, ఆయన రాలేదు, ఏదో సంథింగ్ రెండు మూడు సార్లు వెళ్ళారు, రెండు మూడు సార్లు వెళ్ళలేదు, రాలేదు అనేక ఇప్పుడు సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేస్తానికి వచ్చారా లేదా అనేది మనకు తెలియదు. అది ఎక్కడ వాళ్ళు క్లారిటీ అయితే ఇవ్వాల, కానీ ఈయనే ముందు వెళ్ళి ఇది బెయిల్ కోసం అప్లై చేశారు సార్. అవినాష్ రెడ్డి గారు చేశారు, మళ్ళీ అదే కాదన్నారు, మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళారు, కిందకు వచ్చారు, ఏదో నడుస్తూ ఉంది. సో సుప్రీంకోర్టు దాంట్లో కూడా అరెస్ట్ చేయొద్దని ఎవరు చెప్పారు, కావాలంటే చేసుకోండి పోండి అన్నారు. సో వాళ్ళు చేయలేదు, చేసుంటే చేసి ఉండొచ్చు కానీ చేయలేదు. తర్వాత సుప్రీంకోర్టు కాదన్నా కూడా ఈయన వెళ్ళారు, ఒకసారి దీనికి వెళ్ళినట్టున్నారు, ఇంట్రోగేషన్కి వెళ్ళినట్టు సార్. ఏడు సార్లు వెళ్ళారు, ఇప్పటివరకు ఏడు సార్లు వెళ్ళారు. సుప్రీంకోర్టు కాదన్నాక ఒకసారి వెళ్ళినట్టున్నారు సార్. సో చేస్తే చేసి ఉండొచ్చు, అప్పుడు మరి అప్పుడు ఎందుకు చేయలేదో తెలియదు. ఆ తర్వాత వస్తా అంటే వీళ్ళు దాని మీద జరుగుతూ ఉంది. నాకు అర్థం కావాల్సింది, నాకు అర్థం కాదు. ఇప్పుడు మీరు లాగా నేను ఎల్లో మీడియా వైట్ మీడియా బ్లూ మీడియా అని నేను మాట్లాడను, నాకు ఒక సామాన్య పౌరుడిగా నాకు అర్థం అవ్వంది ఏంటంటే, ఓకే అసలు వాళ్ళు అరెస్ట్ చేస్తామని చెప్పారా సిబిఐ? చేస్తామని చెప్తే కదా ఈ గొడవ అంతా జరగాలి. ఇంతవరకు ఒకటి అథెంటికేటెడ్ ప్రకటన అయితే లేదు. వినండి ఒక నిమిషం, అథెంటికేటెడ్ లేదు, నాకు నాకు తెలిసి నేను చెప్పినా మీరు చెప్పండి. డన్ సార్. వాళ్ళు అసలు అరెస్ట్ చేస్తాం అన్నారా? లేదు, నాకు తెలిసి ఎక్కడ అన్నట్టు కనపడతలేదు, వాళ్ళ స్టేట్మెంట్ అయితే లేదు. బట్ ఇక్కడ మనం చిలువలు పలువలు చేసేసుకుని వాళ్ళు అరెస్ట్ చేస్తానికి వచ్చారు, వీళ్ళు తప్పించుకున్నారు అన్నారు. సరే వాళ్ళ సైడ్ నుంచి ఉందో లేదో వదిలిపెడితే ఈయన ఎందుకు యాంటిసిపేటరీ బెయిల్కి వెళ్ళారు ఫస్ట్? తర్వాత వచ్చిన తర్వాత ఇప్పుడు జరిగిపోయింది, మొత్తానికి ఏదో జరిగింది. ఏదో జరిగినాక అక్కడ ఆయన ఎంపి, మెంబర్ ఆఫ్ పార్లమెంటు, రూలింగ్ పార్టీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఆయన. ఓకే, ఇక్కడ అక్కడ గవర్నమెంట్ కూడా వీళ్ళకి ఫర్గా ఉన్న గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కూడా, అంటే సిబిఐ కూడా వాళ్ళ కంట్రోలు ఒక రకమేది. సో ఇంత హడావిడి ఎందుకు? అసలు ఈయన సైడ్ నుంచి కూడా ఎందుకు? ఈయన రెస్పాన్సిబుల్ ఎంపీ కాబట్టి ఈయనే వాలంటరీగా వెళ్ళి మాట్లాడి వచ్చేసి వస్తూ ఉంటే ఇంత వాళ్ళందరికీ మాట్లాడే అవకాశం రాదు కదా ఎదుటివాడు. ఇప్పుడు నా బట్టడికి నేను 100% అవినాష్ రెడ్డి గారికి సంబంధం లేదని నమ్ముతున్నా. ఓకే, కానీ ఎప్పుడైతే రోజు రొచ్చు రొచ్చు అవుతుందో, ఈ రొచ్చు రొచ్చు అవుతా ఉంటే వీళ్ళు దీని మీద ప్రయత్నం చేస్తూ ఉంటే నాకు కూడా అనుమానం వస్తుంది, ఏమన్నా ఇన్వాల్వ్మెంట్ ఉందా, ఎందుకు ఈయన ఇంత హడావిడి చేస్తున్నాడు, వెళ్ళిపోవచ్చు కదా. ఇప్పుడు వాళ్ళు వచ్చారు, వాళ్ళు అరెస్ట్ చేస్తారో చేయరో తెలీదు, అక్కడికి వెళ్ళారు, వెళ్తున్నారనగానే జనం వచ్చి జనం అంతా అక్కడ కూర్చుని ఒక రకంగా ఏమవుతుందంటే మీడియా అల్లరి చేస్తామంటే జనం వస్తారు. ఓకే సార్. ఆయన పిలిచాడా వీళ్ళు పిలిచారా అనే దాన్ని పక్కన పెడితే, సార్ నేను చెప్తాను ఆయనే పిలిచాడు నేను అంటూ ఉంటాను, బట్ మీడియాలో అల్లరైతేనే కదా వాడు ఆయన పిలుచుకుంటాడు, అరెస్ట్ అయిపోతాడు, జైల్లో పెడతారు అని అన్నాక. అరెస్ట్ అయినా నా పాయింట్ ఏంటంటే, నేను అవినాష్ రెడ్డి గారి పాయింట్ ఆఫ్ వ్యూలో నేను మాట్లాడుతాం ఏంటంటే, ఆయన అరెస్ట్ అయితే కూడా కొంప మునిగేది ఏం లేదు. ఓకే, అరెస్ట్ అయితే మళ్ళీ బయటకు వస్తాడు. ఇప్పుడు మర్డర్ చేశామని ఒప్పుకున్న వాళ్ళిద్దరికే బెయిల్ ఇచ్చారు,
ఇద్దరు బయట తిరుగుతున్నారు, దస్తగిరిను గంగిరెడ్డి గారు ఇద్దరు బయట తిరుగుతున్నారు. వాళ్ళిద్దరికి అన్నప్పుడు ఈయనకి ఎందుకు ఎవరు బెయిల్ ఒకవేళ అరెస్ట్ అయితే? సో ఇంత న్యూసెన్స్ చేయాల్సిన అవసరం ఎవరికి లేదు, అవసరం ఇంత హడావిడి చేయాల్సిన అవసరం ఎవరికి లేదని నా ఫీలింగ్. దీన్ని రకరకాలు ఇప్పుడు మనకి ఇప్పుడు మీడియా పెరిగిపోయినాక ఊహించుకుంటూ ఉంటాం, మనం రకరకాలు ఊహిస్తూ ఉంటాం, ఏది నిజం ఏది అబద్ధం అనేది మనకు తెలియదు. బట్ ఈ నిజాన్ని అబద్ధానికి మధ్య చాలా చిన్న లైన్ ఉంటుంది సార్, దానికి మనం ఆస్కారం ఇచ్చిందంటే నిజం అబద్ధం అవుతుంది, అబద్ధం నిజం అవుతుంది. ఓకే సార్. సో మనం అవకాశం ఇవ్వకూడదు, అందులో రెస్పాన్సిబుల్ మనుషులు మనం. ఓ ఎంపీ అండ్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అంటే మామూలు విషయం కాదు, రెస్పాన్సిబుల్ మనిషి కాబట్టి ఆయన కొంచెం తెలివిగా, అంటే తెలివి తక్కువ నేను అన్ను, ఆయన ఇంకొంచెం బెటర్గా బిహేవ్ చేసి ఉంటే బాగుండేదని నా పర్సనల్ ఫీలింగ్. ఏమీ లేని దానికి ఎందుకు ఇంత హడావిడి? ఇప్పుడు రోజు రోజుకి ఇది డ్రామా పెరుగుతూ ఉంటే డౌట్ పెరుగుతూ ఉంటుంది ఓకే ప్రజల్లో, కామన్ మ్యాన్కి. ఇప్పుడు నాలాంటి వాళ్ళు, నేను నమ్మని వాడిని అని చెప్తున్నాను కదా, నాకే ఎందుకు చేస్తున్నాడు ఈయన అనే ఫీలింగ్ నాకు వస్తాను. ఎందుకు ఈ గోల్, ఎందుకు వెళ్తాం? వాళ్ళు అడుగుతారు, ఇంతకు ముందు 6 సార్లు 7 సార్లు వెళ్ళాడు, ఇంకోసారి వెళ్తాడు, 1 గంట ఎక్కువ ఉంటుంది, 6 గంటలు కాదు 7 గంటలు చేస్తారు, అయిపోతుంది. అండ్ అసలు ఈ గవర్నమెంట్లు అన్నింటిలో నాకు అర్థం కాదు, 4 సంవత్సరాలు ఈ కేసు. అవును సార్. ఒక ముఖ్యమంత్రి గారి బాబాయ్ గారు, ఇప్పుడు ఈ ఎంపీ గారికి కూడా బాబాయ్ అవుతారు, ఏదో అవుతారు ఆయనకి కూడా. అది కాకుండా ఆయన కూడా రెస్పాన్సిబుల్, ఒక ఎక్స్ మంత్రి గారు. ఇటువంటి ఆయన మర్డర్ కేసుని ఇట్లా చేసి దీన్ని అల్లరి చేసుకుంటాం అనేది అసలు ఎలా చేస్తున్నారు ఏ గవర్నమెంట్ అయినా కానీ సార్? ఎందుకు ఇన్వెస్ట్? 4 అరెస్ట్ అయ్యారు, మర్డర్ అయింది తెలుసు, మర్డర్ క్లియర్ కనపడుతుంది, సింపుల్ మ్యాటర్ లాగా కనిపిస్తుంది అది కనపడటానికి. ఆ సింపుల్ మ్యాటర్ని ఎందుకు ఇంత కాంప్లికేట్ చేసి ఇంత డ్రామా క్రియేట్ చేస్తున్నారు అందరూ కలిసి అనేది నాకు అర్థం కాని విషయం సార్. అది ఎందుకు చేస్తున్నారో తెలియదు. మరి రాజకీయం, ఎలక్షన్ రాజకీయం అంటే ఇది, దీంట్లో ఎలక్షన్ రాజకీయం ఏముంటుందో కూడా నాకు అర్థం కాదు సార్. సార్ ఇప్పుడు మీ అనుమానాలు మీరు చెప్పినట్లుగానే యాజ్ ఎ కామన్ మెన్గా మీరు వెలిబుచ్చిన అభిప్రాయం ప్రకారమే మనం ఒక్కసారిగా పరీక్షిస్తే సార్, ఇప్పటి వరకు ఏ విచారణను వైఎస్ అవినాష్ రెడ్డి తప్పించుకోలేదు, 7 సార్లు విచారణకు హాజరయ్యారు, ఇస్ కన్ఫర్మ్ సార్. ఇక ఆయన అరెస్ట్కి ఎందుకు భయపడుతున్నారు లేదంటే బెయిల్కి ఎందుకు వెళ్తున్నారు అనుకున్నప్పుడు సార్, రాజ్యాంగం ఆయనకి ఇచ్చినటువంటి ప్రాథమిక హక్కు యాంటిసిపేటరీ బెయిల్ తీసుకోవడం అనేటువంటిది, ఒకరి మీద నేరారోపణ వచ్చినప్పుడు యాంటిసిపేటరీ బెయిల్ తీసుకోవడం ఒకటి సార్. ఇక్కడ చాలామందికి అర్థం కానటువంటి విషయము, చాలామంది అర్థం చేసుకోవడానికి తాపత్రయపడుతున్న విషయం ఏంటంటే సార్, మీలాంటి పెద్దవాళ్ళు చాలామంది విశ్లేషకులు చెప్తున్నది ఏంటంటే, మీడియా క్రాస్డ్ దట్స్ లిమిట్. ఎందుకంటే సార్, ఎవరు నిందితులో ఎవరు దోషులో ఎవరు ముద్దాయిలో ఏంటో డిబేట్లో కూర్చొని తీర్పులు ఇచ్చేస్తున్నారు. ఈ కేసులో వైఎస్ అవినాష్ రెడ్డి నిందితుడు కాదు సార్, ఇట్స్ అ కన్ఫర్మ్ థింగ్. ఎట్లా? ఆయన కో అక్యూజ్డ్గా చేర్చుండొచ్చు కానీ ఆయన నిందితుడైతే కాదు. ఒకవేళ అయినా కూడా సార్, ఆయనకి రైట్ ఉంది యాంటిసిపేటరీ బెయిల్ తీసుకోవటానికి, ఆయన తనకున్న హక్కును మాత్రమే తను వినియోగించుకున్నారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ని ప్యానిక్గా క్రియేట్ చేస్తోంది అనేటువంటిది చాలామంది విమర్శ మాత్రమే కాదు, 2 రోజులుగా జరుగుతున్నటువంటి వైఎస్ అవినాష్ రెడ్డిని టార్గెట్గా చేస్తూ జరుగుతున్నటువంటి ట్రయల్స్ కనుక చూస్తే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే అరెస్ట్ను ఆపేశారని, అరెస్ట్ను ఆపేసిన వాళ్ళ అదృశ్యశక్తి వీళ్ళే అని, ఆ అదృశ్యశక్తి ఇంకెక్కడ ఉంది అనేటువంటి ఆ ఫీలింగ్తో నడుస్తున్నటువంటి ఇది సార్. నిజంగా మీరు చెప్పినట్లు సార్, తప్పు ఎవరు చేసినా తప్పే, మీరు చేసినా తప్పే, నేను చేసినా తప్పే, వైఎస్ అవినాష్ రెడ్డి గారు చేసినా తప్పే, లేకపోతే ఇంకొక వ్యక్తి ఎవరు చేసినా తప్పే, కానీ హత్య చేసిన వాళ్ళు దర్జాగా రోడ్ల మీద తిరుగుతూ మీడియాకి ఇంటర్వ్యూలు ఇస్తూ ఉంటే ఆ కన్సిడరేషన్ను ఏమాత్రం పట్టించుకోకుండా మిగతా వాళ్ళ వెనుక కావాలని ఎందుకు పడుతున్నారు అనేటువంటిది ఇక్కడ మన పాయింట్ అనేటువంటిది నా అభిప్రాయం సార్. ఇంకొకటి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సోదరి వైఎస్ విమలారెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు సార్. మొదట వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసులో, హత్యకు సంబంధించి కుటుంబ సభ్యుల ప్రమేయం ఏమాత్రం లేదని చెప్పి నేను బలంగా నమ్ముతున్నానని చెప్పినటువంటి ఆమె ఎందుకు మాట మార్చిందో మాకు కూడా ఇప్పటికీ అర్థం కావట్లేదు అని చెప్పి విమలారెడ్డి గారు మాట్లాడారు సార్. సస్పీషియస్గా కూడా సునీత గారి మాటలు కావచ్చు అండ్ బై ద సెమ్ వే వాళ్ళ భర్త మాటలు కావచ్చు కూడా సస్పీషియస్గా ఉన్నాయి. కింగ్ పిన్ పాయింట్స్ని వదిలేసి మిగతా వాళ్ళని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అనేటువంటిది ఇది సార్ ఇప్పుడు విమర్శ.
అంటే విమర్శ చేయటం అప్పుడు నాకు దోషం నేను చెప్తాను, ఇంక మీకు దోషం మీరు చెప్తారు సార్, ఏది ఇది ఏది ఏది కాదని కాదు. 4 ఇయర్స్ అయిపోయినాక గవర్నమెంట్లన్నీ మన అయ్యే గవర్నమెంట్లు అయ్యి ఉన్నప్పుడు సాల్వ్ చేయలేకపోవటం అనేది జరిగే పని కాదు. జరగ ఎందుకు జరుగుతుంది అనేది ఇంపార్టెంట్ విషయం సార్. ఇప్పుడు టాప్ ప్రయారిటీగా ఉండాలి కదా అది సార్. హలో, చీఫ్ మినిస్టర్ గారికి సొంత బాబాయ్ గారు కాబట్టి టాప్ ప్రయారిటీగా ఇళ్ళు ఉండాల్సింది. వీళ్ళు చేయకపోతే అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ చేస్తుంటే వాళ్ళ మీద వీళ్ళు ప్రెషర్ పెట్టి ఫినిష్ చేసుకోవాల్సింది కదా అది. అది లేట్ అవుతా ఉన్న కొద్దీ ఇటువంటి అనుమానాలు ఎక్కువ పెరుగుతూ ఉంటాయి. సో మిగిలిన ఎన్ని ఏం జరిగినా కానీ ఇది కూడా లా అండ్ ఆర్డర్ కూడా ఇంపార్టెంట్ విషయం. అందులో వీళ్ళ ఫ్యామిలీలోనే జరిగితే ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే కామన్ మ్యాన్కి, నాకు ముఖ్యమంత్రి గారి బాబాయ్ గారికి ఎంత అన్యాయం జరిగిపోతే నాకేమన్నా జరిగితే ఇక్కడ ఏంటి పరిస్థితి సార్ అని నేను ఆలోచిస్తూ ఉంటా. అటువంటప్పుడు మనం అక్కడ ట్రాన్స్పరెంట్గా ఉండాలి, జరగాల్సిందే. ఊరికి మన స్టేట్మెంట్ ఇచ్చి ఊరుకుంటే కాదు. ఇప్పుడు ఆ కేసును సాల్వ్ చేయాల్సిన బాధ్యత డెఫినెట్గా గవర్నమెంట్ మీద ఉంది, స్టేట్ గవర్నమెంట్ మీద ఉంది. ఇప్పుడు సిబిఐకి ఇచ్చామని తప్పించుకోవడం కాదు, సిబిఐని కూడా ఎమ్మటపడాలి, వీళ్ళు ఎమ్మటపడి చేయించుకోవాలా సార్. ఇప్పుడు మన మీద ఎవరైనా ఎంక్వైరీ వచ్చారనుకోండి, మనం వెళ్ళి మనం చేయనప్పుడు ఎందుకు భయం? ఇప్పుడు ఆ కవిత వచ్చింది, కవిత గారి మీద కూడా అట్లాగే వచ్చింది, వెళ్ళి చెప్పి వచ్చింది, ఆవిడ తప్పించుకుంటానికి ట్రై చేసిన తర్వాత వెళ్ళింది కదా సార్. సో మనం వెళ్ళాలి. అంటే నేనేమంటాను, మీరు నేను కామన్, మీరు ఇందాక ప్రాథమిక హక్కు అన్నారు మనకి సార్, అది మీకు నాకు ప్రాథమిక హక్కు. ఎంపీలు వాళ్ళకి, గవర్నమెంట్లో ఉన్న వాళ్ళకి బాధ్యత కూడా ఉంది, ప్రాథమిక హక్కు వాళ్ళకే ఉంటుంది. వాళ్ళు సామాన్య పౌరులు, మనలాగా పౌరులే సార్. మనలాగా పౌరులే కాదని నేను అన్నాను. అవును సార్, వాళ్ళకి హక్కు ఉంది కానీ బాధ్యత ఉంది. వాళ్ళ దేశం మనం నమ్మి వాళ్ళకి ఓట్లు వేసాం, వాళ్ళకి దేశం భవిష్యత్తును గురించి ఆలోచిస్తారు అని మనం నమ్మాము. అటువంటి వాళ్ళకి ట్రాన్స్పరెంట్గా ఉండాల్సిన బాధ్యత ఉంది. వాళ్ళు దే హ్యావ్ టు ప్రూవ్ దెమ్సెల్స్ సార్. అది మనకంటే భయం ఉంటుంది. మనకి ఎవరున్నారు, ఎవరు లేరు కాబట్టి మనం కోర్టుని ఆశ్రయిస్తాం. వాళ్ళు ఎందుకు కోర్టుని, వాళ్ళకి ప్రజలు ఉన్నారు, మనం అంతా ఓటేసాయన వాళ్ళం కదా, ప్రజలు కాపాడుకుంటే. ఆయన హాస్పిటల్ దగ్గరికి 1,000 మంది 2,000 మంది వచ్చారన్నారు సార్. సో అట్లా ప్రజలే ఉన్నప్పుడు ఆయనకి ఇంక భయం ఎందుకు, ఈ గొడవ ఎందుకు, వెళ్ళేసి వస్తే పోయింది కదా. ఇప్పుడు ఆవిడ హాస్పిటల్ మొన్న అన్నారు, ఆవిడ యాక్చువల్గా జబ్బు చేసింది కాబట్టి ఆయన ఆయనకి వెళ్ళారు, ఆయన ఆవిడని తీసుకెళ్లారు, మదర్ని తీసుకెళ్లారు, హాస్పిటల్లో జాయిన్ చేశారు, అది తప్పలేదు సార్. నిన్న మొన్న రమ్మన్నప్పుడు వెళ్ళేసి వచ్చేస్తే అయిపోయేది. ఇంత న్యూస్, ఇంత డ్రామా క్రియేట్ అవ్వాల్సిన పని ఉండేది కదా. నా పాయింట్ ఆఫ్ వ్యూలో సార్, తన 7 సార్లు సిబిఐ విచారణకు హాజరైనటువంటి వైఎస్ అవినాష్ రెడ్డి తన తండ్రి అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు, తన తల్లి చావు బతుకుల్లో ఉన్నప్పుడు తన తల్లి దగ్గర ఉండాలని కోరుకోవటం తప్పే ముందు సార్. ఆ పొజిషన్లో మనం ఉన్నా కూడా అంతే ఉంటాం కదా. హ్యుమానిటేరియన్ అవుట్లుక్ వేరు, బాధ్యత వేరు. హ్యుమానిటేరియన్గా మీరు చెప్పేది కరెక్ట్. అది మీరు నేను అంటే మనకి ఇంకో మనిషి దొరకరు, మనకి మనుషులు లేరు సార్. మనకి ఇప్పుడు మన తల్లి హాస్పిటల్లో ఉంటే నాకు చూసి పెట్టేవాళ్ళు తక్కువ ఉండొచ్చు, నేను వేరే బయటికి వెళ్ళి వస్తానికి తక్కువ ఉంటారు కాబట్టి నేను హాస్పిటల్లోనే ఉండాలి. ఇప్పుడు ఆయనకి ఏదో అవుతుందంటే దగ్గర 1,000 మంది అక్కడ జనం వచ్చినప్పుడు, గవర్నమెంట్ చేతిలో ఉన్నప్పుడు వాళ్ళ తల్లి గారిని జాగ్రత్తగా చూసుకుంటానికి చాలామంది ఉంటారు. వెళ్ళి రావటమే కదా, అక్కడికి వెళ్ళి రావటమే కదా, వెళ్ళి వచ్చేయచ్చు నిజంగా రావాలంటే. దానికి హ్యుమానిటేరియన్ గ్రౌండ్ కింద కన్సిడర్ చేసి అసలు చెయ్యక ఇవ్వాలొద్దు, తగ్గినాకే రండి అని ఇల్లు కూడా అని ఉండొచ్చు, సిబిఐ అని ఉండొచ్చు. అనకూడదు అని నేను అంటున్నా. ఆయన 1 వీక్ తర్వాత వస్తానన్నప్పుడు 1 వీక్ తర్వాత వెళ్ళి ఉంటే అయ్యి ఉండొచ్చు. అసలు ఇప్పుడు ఇంతకీ వాళ్ళు వెళ్ళింది ఇన్వెస్టిగేషన్కి వెళ్ళారా, అరెస్ట్ చేస్తానికి వెళ్ళారా, అది క్లారిటీ ఉందా? అరెస్ట్ పోయినా సిబిఐ ఎక్కడ కూడా అసలు హాస్పిటల్కి ఎందుకు వెళ్ళారు వాళ్ళు వెనకాల? అది ఇన్వెస్టిగేషన్కి వెళ్ళారా, ఆయన ఇంట్రాగేట్ చేద్దామని వెళ్ళారా, అరెస్ట్ చేద్దామని వెళ్ళారా, దాని మీద ఎవరైనా క్లారిటీ ఇవ్వగలరా? సిబిఐ హ్యాస్ టు గివ్ ది క్లారిటీ. అది ఇవ్వాలి, అక్కడి నుంచి క్లారిటీ తీసుకుని చెప్పాలి కదా. ఇప్పుడు ఈ అంబిగ్యూన్స్ పెట్టేసేటప్పటికి ఏమవుతుంది, నేను వాళ్ళు వచ్చారు, ఈయన వెళ్ళిపోయాడు, వెనక్కి వెళ్ళాడు, పోలీసులు వెనకబడ్డారు, సినిమా చేజుల్లా కార్లు వెళ్తున్నాయి, పట్టుకున్నారు పట్టుకోలేదు, ఇవన్నీ చెప్పుకోవటం ఎందుకు? గవర్నమెంట్ నుంచి ఒక స్టేట్మెంట్ ఇప్పించండి. అంటే సెంట్రల్ గవర్నమెంట్, సిబిఐ వాళ్ళు ఇవ్వాలి, మనం కాదు, వీళ్ళు కాదు, వాళ్ళు కాదు. అవును సార్, సిబిఐ నుంచి క్లారిటీ ఇప్పించొస్తే సరిపోతుంది కదా. ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి అనేది నాకు అర్థం కాదు. అది కన్ఫ్యూజ్, అనవసరంగా ప్రజల మైండ్ పొల్యూట్ అవుతుంది అన్ని రకాలుగా. ఇప్పుడు ఒక కేసు, ఆ కేసుకి అవినాష్ రెడ్డి అవ్వచ్చు, ఇంకొకళ్ళు అవ్వచ్చు, ఇంకోళ్ళు అవ్వచ్చు, దానికి ఇది కాదు కేసు. ఆ కేసుని ఎట్లా సాల్వ్ చేయాలి, ఎట్లా ఉండాలి అనేది ఆలోచించాలి తప్ప
దాన్ని పొలిటికలైజ్ చేయటం ఇంకోటి చేయటం ఎవరికి కరెక్ట్ కదా, అపోజిషన్ పార్టీస్కి కానీ వీళ్ళకి కానీ వాళ్ళకి కానీ రూలింగ్ పార్టీకి కానీ ఈవెన్ ఆయన ఎంపీ గారికి కానీ ఇది ఇదంతా ఒక అంటే హెల్దీగా లేదు నా పాయింట్ ఆఫ్ వ్యూలో. సార్ సార్ ఇప్పుడు ఓ వర్గం మీడియా, ముఖ్యమంత్రి గారి భాషలో చెప్పాలంటే ఎల్లో మీడియా మాట్లాడితే సార్, జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీ, వైఎస్ ఫ్యామిలీ, వైఎస్ అవినాష్ రెడ్డి ఫ్యామిలీ అంతా కూడా సిబిఐకి భయపడుతోంది, సిబిఐకి భయపడి కేంద్రం దగ్గరికి వెళ్ళి పైరవీలు చేసుకుంటోంది అని చెప్పి విపరీతమైన ప్రచారం చేస్తుంది సార్. ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆ ప్రచారం జరుగుతున్నమాట, వాస్తవం. కానీ ఇక్కడ వాళ్ళు మర్చిపోతున్న అంశం ఏంటంటే, దానికి మీరు ఖచ్చితంగా క్లారిటీ ఇస్తారు నమ్మకం తడుగుతున్నాను సార్, ఆంధ్రప్రదేశ్లోకి వితౌట్ కన్సెంట్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ సిబిఐ సిఐడి రాకూడదు అని చెప్పి ఆర్డర్స్ ఇచ్చి ఒక అసెంబ్లీ తీర్మానం చేసి ఒక జీవో పాస్ చేసినటువంటి క్రెడిట్ గోస్ టు చంద్రబాబు నాయుడు గారు. దాన్ని ఆకాశానికి ఎత్తేస్తూ సిబిఐ సిఐడిని కుక్కతో పోలుస్తూ చంద్రబాబు గారు కత్తెర పట్టుకొని కుక్క తోక కత్తిరిస్తున్నటువంటి కార్టూన్ వేసి కృతజ్ఞత చాటుకుంది ఈనాడు అని చెప్పి చాలామంది చెప్తూ ఉంటారు. ఎవరు సిబిఐకి భయపడ్డారు, ఎవరు సిబిఐ సిఐడిని రాష్ట్రంలోకి రాకుండా చేశారు, మరి ఎవరు ఆ జీవోని ఎత్తేస్తే ఇప్పుడు సిబిఐ రాష్ట్రంలోకి వచ్చింది సార్? దీన్ని ఏ విధంగా చూడాలి సార్? ఇంత డబుల్ స్టాండర్డ్ మనం ఏ విధంగా మాట్లాడుకోవాలి? అంటే ఎప్పుడైనా కానీ రాజకీయంగా ఎట్లా ఉంటుందంటే, ఎవరు నా అవసరానికి నేను మాట్లాడతాను, నీ అవసరానికి నువ్వు మాట్లాడతావు. ఇప్పుడు లాస్ట్ టైం ఎలక్షన్ అయినప్పుడు, మొన్న ఎలక్షన్ కాక ముందు ఎలక్షన్ అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ వాడు మోడీ గారు ప్రధానమంత్రి కాకముందు, నేను 15 లక్షలు బ్లాక్ మనీ అంతా తీసుకొచ్చేస్తాను, 15 లక్షలు ప్రతి అకౌంట్లోనే వేస్తాను, జన్ధన్ ఖాతాలు ఓపెన్ చేసి పదిహేను లక్షలు పడిపోతాయి అన్నారు. అమిత్ షా గారు అది జుమ్లా అయ్యి అన్నాడు, చాలా సింపుల్గా అన్నారు కదా సార్, అంటే జుమ్లా ఎలక్షన్ మీద జుమ్లా అవుతాయి అన్నాడు. అట్లాగే పొలిటికల్గా ఏంటంటే, ఎవరైనా కానీ మనం 100 ఒట్లేస్తూ ఉంటాం, కొంతమంది వాటిని మేనిఫెస్టోలు డిక్లేర్ చేసినవన్నీ ఫుల్ఫిల్ చేస్తానికి ట్రై చేస్తారు కొంతమంది, కొంతమంది చేయలేరు అసలు, కొంతమంది జుమ్లా అయ్యని తప్పించుకొని తిరుగుతారు కూడా. సో దాంట్లో ఆ పొలిటికల్గా మనం మాట్లాడేది, పొలిటికల్గా చెప్పేవన్నీ మనం సీరియస్గా తీసుకోకూడదు. అంటే వాళ్ళ భవిష్యత్తే కదా, ఇప్పుడు సీరియస్గా తీసుకోకూడదు అంటే నా ఉద్దేశం ఏంటంటే, నెక్స్ట్ టైం మనం ఓట్ వేయంగా, ఒకసారి మనం నమ్మి ఒకసారి మనం చేసినాక రెండోసారి మనిషిని నమ్మం. 5 ఏళ్ళకి వాళ్ళ బతుకు 5 ఏళ్ళే ఉంటుంది, 5 ఏళ్ళ తర్వాత వాళ్ళని పంపించేస్తారు ఎవరైనా కానీ, వాడు ఏ పార్టీ వాళ్ళు అయినా కానీ. మనం చూస్తానున్నాం ఎలక్షన్స్ అన్నింటిలోనూ చూస్తున్నాం. సో వాళ్ళు ఏం ఓట్లు వేశారు, వీళ్ళు ఏం ఓట్లు వేశారు, వాళ్ళు ఏం చేశారు, వీళ్ళు ఏం చేశారు, వాళ్ళు సిబిఐని గారు రానివ్వలేదు, వీళ్ళు రానిచ్చారు కదా, వీళ్ళు రానిచ్చారు కాబట్టి వీళ్ళు సత్యవంతులని మనం నమ్ముతాం, నువ్వు నేను నమ్ముతాం సార్, నాకు ఇష్టం లేదు కాబట్టి నేను నమ్మను. ఇక్కడేమవుతుంది, నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఎట్లా ఉంటుందంటే, నాకు సిబిఐ వాళ్ళు వెంటనే ఇతను అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయాలి. ఓకే, అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తే వైఎస్ఆర్సిపికి నాకు ఒక ఇబ్బందికరమైన ఇష్యూ అవుతుంది, అరెస్ట్ చేసి జైల్లో పెడతారు, అరెస్ట్ చేస్తే జైలుకి వెళ్ళిపోతాడు, జైలుకి వెళ్ళిపోతే వైఎస్ఆర్సిపికి కార్నర్లో పడుతుంది, ముఖ్యమంత్రి పర్టికులర్గా వాళ్ళ బ్రదరే కాబట్టి వాళ్ళు కార్నర్ ముఖ్యమంత్రిని కార్నర్ చేయొచ్చు అని వాళ్ళు అనుకుంటారు. బట్ అది ట్రాప్, అది నా ఉద్దేశంలో. ఇది నిజంగా అవినాష్ రెడ్డికి సంబంధం లేకపోతే, మద్దతులో సంబంధం లేకపోతే వాళ్ళు ట్రాప్ చేస్తున్నారు ఇది చేయాలని. మనం ఆ ట్రాప్లోకి ఎందుకు పడాలి? మనం చేయలేదు అనే నమ్మకం ఉంటే అవినాష్ రెడ్డి గారికి, నేను రండి అయ్యా చేద్దాం, ఏంటో తేల్చుకుందాం రండి, ఏది రాలేదు ఏది రాలేదు. ఇప్పుడు ఆయన ప్రశ్నలు వేశారు కదా అంతకుముందు, ఒకసారి ఓపెన్గా ప్రెస్ మీట్ పెట్టారు, అవును సార్, అందులో ఆయన వేసిన ప్రశ్నలన్నీ వాళ్ళ దగ్గర కూర్చోబెట్టి చెప్పొచ్చు కదా, చెప్పి దానికి ఏం చేయాలో సహకరించి. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ వెళ్తూనే ఉంటుంది, సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్లోనే సిబిఐ ఉంటుంది సార్. సో ఒక రకంగా సరిగ్గా చేసుకుంటే ఈజీగా అయిపోయే ప్రాబ్లం అని నా ఫీలింగ్. అది ఎందుకు చేయట్లేదు? అది చేయకుండా ఈ డ్రామాలన్నీ చేస్తూ ఉంటే వీళ్ళు బుర్ర జరుగుతూనే ఉంటారు. అది బుర్రదో నిజమో తెలియదు. ఇప్పుడు ప్రాబ్లం సిబిఐ నోరు తెరిచి చెప్పేదాకా ఈ మీడియాలో వస్తున్న కథనాలన్నీ నిజమాబద్ధం మనకు తెలియదు. ఆల్రెడీ నిజంగా ఆయన మీద అరెస్ట్ వారెంట్ ఉంది, వచ్చి అరెస్ట్ చేసేస్తారు, జైలుకి వెళ్ళిపోతాడు అనేది నిజమా, అరెస్ట్ చేస్తానికి వీళ్ళు వెళ్ళారా లేదా అనేది నిజమా, సో దీని మీద అక్కడ ఏదో
ఢిల్లీలో ఏదో రాజ్యసభలో అవసరం ఉంది కాబట్టి వాళ్ళు ఈయనకి సపోర్ట్ చేస్తున్నారనేది నిజమాబద్ధం. నాకెవరు మొన్న కూడా చెప్పారు నాకు, రాజ్యసభలో ఏదో ఓకే బిల్లు పాస్ చేయాలి, దానికోసం ఇప్పుడు ఈ 10,000 కోట్లు ఇచ్చారు, ఇది పాత అప్పు తీర్చారు, చంద్రబాబు నాయుడు గారు అప్పుడు అడిగితే లేదు, ఇప్పుడు ఈ 4 ఏళ్ళ నుంచి అడిగితే లేదు, ఇప్పుడు గబుక్కుని ఇచ్చేశారు ఆ బిల్లు పాస్ చేయడం కోసం. చంద్రబాబు గారిని మించినటువంటి బీజేపీకి మిత్రపక్షం ఎవరున్నారు సార్? ఓపెన్గా ఆయనే కదండి సార్ పెట్టుకుంటే. ఆయన ఓపెన్గా ఉన్నాడు, మీరు ఓపెన్గా ఉన్నారు, వీళ్ళు ఏఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా ఓపెన్గా ఉన్నారు. ఆయన అడిగిన సెంట్రల్ గవర్నమెంట్ అడిగినా అడగకపోయినా వీళ్ళు ఓట్లు వేసి వస్తారు, వీళ్ళు ఎవరు తక్కువ ఏం కాదు. కానీ అంటే కేంద్రంతో సఖ్యతగా ఉంటే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనేటువంటి ఉద్దేశం కూడా కావచ్చు కదా సార్. సఖ్యత ఉండాలి, ఫైట్ కూడా చేసి కూడా తెచ్చుకోవచ్చు. రాష్ట్రాలు, ఏ రాష్ట్రం ఫైట్ చేసిన రాష్ట్రాలు బాగోలేదా? తమిళనాడు ఫైట్ చేసి మనకంటే బాగాలేదా? ఇబ్బంది పెడుతుంది కదా సార్ కేంద్రం. ఏమి ఇబ్బంది పెడుతుంది? వాళ్ళు ఎమర్జెన్సీలు కూడా చాలాసార్లు వాళ్ళు గవర్నమెంట్లు పడేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం రోజుల్లో 2-3 సార్లు వాళ్ళు గవర్నమెంట్లు పడేసింది. ఏం చేశారు? మళ్ళీ మళ్ళీ గెలిచి వచ్చారుగా. ఎప్పుడైతే సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఇబ్బంది పెడుతుందో ఆ రోజున మళ్ళీ ప్రజలు ఊరుకోరు. ప్రజలు వాళ్ళు అంత పిచ్చోళ్ళు ఏం కాదు. సో వాళ్ళు ఏమి ఇబ్బంది పెడతారు? మనకు కావాల్సినవి మనం తెచ్చుకోవాల్సిన బాధ్యత మనకు ఉంటుంది. ఏ ప్రభుత్వం అయినా ఎవరు వస్తే వాళ్ళు తెలుసు సార్. వాళ్ళు గతంలో చంద్రబాబు నాయుడు గారు అయ్యి ఉండొచ్చు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అయ్యి ఉండొచ్చు, ఎవరైనా రేపు ఇంకెవరన్నా అయ్యి ఉండొచ్చు. ఎవరు వచ్చినా కానీ మన హక్కును మనం తెచ్చుకోవడానికి భయపడక్కర్లా. దానికి సఖ్యత అనే పేరు పెట్టి భయపడక్కర్లా. సఖ్యత ఉండటం వేరు, భయపడతాం వేరు. సఖ్యత అంటే గౌరవించాలి, ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ మనదే. అదేనా మన అప్పుడు వేరే పార్టీ ఉన్నా కానీ మనదే అది. సో దాంతో మనం ఎలా సాధించుకోవాలి అనేది మనం ఆలోచించుకోవాలి తప్ప భయపడో లేకపోతే వంగి వంగి దండాలు పెట్టో మనం చేసుకోవక్కర్లా ఎవరమైనా కానీ. సో అప్పట్లో వాళ్ళు కలిసి ఉన్నారు పార్టీతో, కలిసి మిస్ జాయింట్గా కంటెస్ట్ చేసి గెలిచారు కాబట్టి వాళ్ళు చేయలేదు అనుకుంటున్నాం. ఇప్పుడు వీళ్ళు వచ్చినా కూడా అంతే జరిగింది కదా, 4 ఏళ్ళు అయిపోయింది. నాకు ఆ పోలవరం పూర్తిగా దానికి డీటెయిల్స్ ఇంకా రాలేదు, పూర్తిగా ఏమంటారు దాన్ని విభజన హామీల్లో జరగలేదు. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఏంటంటే డిబేట్స్ డిస్కషన్స్తో సాల్వ్ అవ్వవు, వాళ్ళ నిబద్ధతతో సాల్వ్ అవుతాయి సార్. యాజ్ యూ సెడ్ దట్ సార్, నిజం గడప దాటే లోపు అబద్ధం ఉత్సవమై ఊరేగుతుందనేటువంటి ఒక సామెత ఉంది సార్. అయితే నిజమేదో అబద్ధమేదో ఎవరు దోషులో ఎవరు దోషులు కాదో తేల్చాల్సినటువంటి వాళ్ళు న్యాయస్థానాలు, దర్యాప్తు సంస్థలు. నిజం నిలకడ మీద తేలాలని, ఖచ్చితంగా దోషులు ఎవరైనా సరే వాళ్ళు శిక్ష పడాలని మనసుకుంటారు. ఎవరైనా కానీ మనం కూడా సపోర్ట్ చేయాలి. ప్రజలు అవినాష్ రెడ్డి గారనే కాదు, ఏ కేసులో వచ్చినా కానీ మనం కూడా సపోర్ట్ చేయాలి సార్. అంటే నిజం బయటికి వెలికి తీస్తానికి ప్రజల సపోర్ట్ ఉండాలి. అంతే, దానికి దాకా అబ్స్ట్రక్షన్ అవ్వకూడదు ప్రజలు ఎప్పుడు. అవును సార్. ఎవరైనా కానీ అది అబ్స్ట్రక్షన్ కాకూడదు, కాకుండా ఉంటే బాగుంటుంది. అది అంటే ప్రజాస్వామ్యం నిలుస్తుంది, అది ప్రజాస్వామ్యానికి అడ్డం కావకూడదు మనం ఎవరు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సార్.